హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు షార్ట్ స్ట్రీమ్ నెంబర్ వన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీతో ఉన్నాడు జేబీ జూనియర్ బ్రహ్మానందం. ఈరోజు మనం చేయబోయే సరికొత్త ప్రాంక్ ఏంటంటే, ఇద్దరు ఒకటేనా? కొత్త మూవీ టికెట్స్ ఉన్నాయని కావాలా? మూవీ టికెట్స్ ఉన్నాయని కావాలా? చెప్పు. తెలుగు మూవీ తీసుకోండి. ఇప్పుడు బుక్ చేసుకోవాలిగా, మళ్ళీ మీరు అంటే కష్టమే కదా. ఏ వద్దు గురు, నువ్వు టికెట్స్ రెడీ ఉన్నాయన్న, తీసుకోండి. నేనే కొనేసాను, మా వాళ్ళు రావట్లేదు. అది క్యాన్సిల్ అయిపోతే భయం, నాకు ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తారండి టికెట్స్ తీసుకుని. కరెక్ట్ అన్న, కొంచెం హెల్ప్ చేయండి అన్న కొంచెం. ఎందుకంటే నాకు అది కొన్ని మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా, కొంచెం మీరు తీసుకుని అవే టికెట్స్ ఎవరికైనా ఇవ్వచ్చు కదా అంటున్నాను. మరి లోకల్ అలా కదన్నా, కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడిపోవానా వెళ్ళి? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అర్థమైందా? తెలు అని చెప్తున్నా, కొనను అన్న. మళ్ళీ గుద్దలం చేస్తుంది నాకు. అమ్మ బాబాయ్, అర్థం చెప్పన్నా కొంచెం. కాదన్నా, మేము తీసుకున్నాడు. అలా సీరియస్ అవుదన్నా. నడువు అన్న, ఇప్పుడు చెప్పావు అయిపోయింది, వద్దు అన్నా కదా. ఎందుకు నన్నే వద్దు ఆడుతుంది? ఇంతమంది ఉన్నారు వరద బాధితుల చుట్టూ. ఇది ఎటకారమా? ఎలా కనిపిస్తున్నారా మీకు? వెళ్తాను నేను, అక్కడికి వెళ్తాను నేను. ఓకే ఓకే, నా ప్రాబ్లం నాది. అయ్యో అయ్యో అయ్యో, కానీ కోపం తగ్గించుకున్నా నువ్వు. మరీ అన్న కోపడి పోతున్నా అన్న. నువ్వు చాలు చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్ప. సరే సరే, సీరియస్గా తీసుకోదన్నా. ఇది 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 చిన్న ప్రాంక్, ఇది సంతకిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. ఓకే, మూవీ టికెట్స్ ఏమైనా కావాలా? మజాక్ చేస్తున్నావు. వేరే వాళ్ళు వేరే అంటే అక్కడంతా పెద్దలతో ఎవరు చేస్తారు? మరి మీరంటే వెళ్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. బాబు చెప్పేది వినాలి సార్, చూడండి సార్ ప్లీజ్ సార్. కర్మరా బాబు. అలాగే సార్, ఒకసారి చూడండి అంటారు. కొన్ని ఫ్రీగా తీసుకోండి. అది కొన్ని ఫ్రీగా వద్దు, 300 అయింది. కొనేసి ఒక 100 ఇచ్చిన అంటే ఎట్లా వేసినా అనవసరంగా పోతాయి కదా. పోనీ మీరు వెళ్ళండి, పోనీ పర్లేదు. చూసి చూసి పడలేక సార్ ఇది, అందుకు నేను చెప్తుంది. వద్దు భయ్యా, నాకు వద్దంటుండే. అమ్మ బాబాయ్.